కాబోయే సీఎం ఏడుగురి సన్నింటి జగన్మోహన్ రెడ్డి. గుడివాడ ప్రజలకు, మా కోసం వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉండేది, ప్రతి రైతు కుటుంబానికి ధైర్యం ఉండేది, ప్రతి మహిళకి ఒక అండ ఉండేది, విద్యార్థులకి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేది, ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ ఉండేది. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో ప్రత్యక్షమయ్యే 108 ఉండేది. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలని శ్రమించాడు, ప్రతి పేదవాడికి ఇల్లుండాలని కలలు కన్నాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క ఛార్జీ పెంచలేదు, ఒక్క పన్ను పెంచలేదు. పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు, నీది ఏ ప్రాంతమని అడగలేదు, ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమేని గర్వంగా చెప్పుకోగలం. కానీ ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎలా ఉంది పాలన, ఎలా ఉంది పాలన? రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు, అదే మొట్టమొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది చంద్రబాబు గారితో. ద్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు, చేశాడా? ఒక్క రూపాయినా మాఫీ చేశాడా? ఇప్పుడు పసుపు కుంకుమ అని మిమ్మల్ని మభ్యపెట్టడానికి ఇస్తున్నాడే, అది కనీసము ఆ మాఫీ చేయని రుణానికి వడ్డీకైనా సరిపోతుందా? ఏమ్మా అక్క, వడ్డీకైనా సరిపోతుందా? ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నాడు, మోసపోకండి. మహిళలను ఘోరంగా వంచించాడు చంద్రబాబు గారు. విద్యార్థులకి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, పాపము ఫీజు కట్టుకోలేక తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటల్స్ ని లిస్టు నుంచి తొలగించారు. ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళడానికి లేదు. చంద్రబాబు గారికి జబ్బొస్తేనో, ఆయన కుటుంబానికి జబ్బొస్తేనో ఏ హాస్పిటల్కి వెళ్తారు? ఎప్పుడైనా కనిపించారా గవర్నమెంట్ హాస్పిటల్లో? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, సామాన్యుని మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు చేయాల్సిన పనేనా? పోలవరం 3 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు. నిజంగానే చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? అమరావతి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2500 కోట్లు ఇచ్చారట. ఈ చంద్రబాబు గారు కనీసం ఒక ఫ్లైఓవర్ కట్టాడా? కనీసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టాడా? దాంట్లో ఈయనకేదో గొప్ప అనుభవం ఉంది కదా అని ప్రచారం చేసుకుని కదా ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్కటంటే ఒక్క మంచి పని చేశాడా అమరావతిలో?
అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఇప్పుడు అమరావతిని మళ్ళీ 5 ఏళ్ళు అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళంని హైదరాబాద్ చేస్తాడట, మన చేలో పూలు క్యాబేజీలు కూడా పెడతాడట. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికి వచ్చింది? బాబొస్తే జాబ్ ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు పప్పు లోకేష్ గారికి వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తయారు లేదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబులం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నికైనా గెలిచాడా ఈ పప్పు గారు? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఏ అనుభవం ఉందని, ఏ అర్హత ఉందని, ఒకటి కాదు, రెండు కాదు, 3 శాఖలకు మంత్రిని చేశారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాను, ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి పప్పు గారికేమో 3 ఉద్యోగాలు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది న్యాయమేనా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది, అవునా? ప్రత్యేక హోదా అంత ముఖ్యమని తెలిసి చంద్రబాబు గారు దాన్ని నీరు గార్చడానికి చేయని ప్రయత్నమే లేదు. ఒకసారేమో గత ఎన్నికలకు ముందేమో హోదా అంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు, రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడు చంద్రబాబుకే తెలియదు. రోజుకొక మాట పూటక వేషమీ చంద్రబాబుది, అందుకే ఇలా 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 2 ఏళ్ళు చూపిస్తుంటాడు. రోజుకొక మాట పూటకొక వేషం అన్నమాట. ఈయనకి 2 నాయకుల ధోరణి అని చెప్తూ ఉంటాడు. ఆయన చూసినప్పుడల్లా ఇలా 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 అంటుంటే ఏమో అనుకున్నాం, మనకు అర్థం కాలేదు ఇన్ని రోజులు. ఇలా 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 అంటే నాకు 2 నాయకులు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాడు అనమాట. 2 నాయకుల ధోరణి నాది అని చెప్పుకుంటున్నాడు అనమాట చంద్రబాబు గారు. ఈసారి నుంచి ఇలా 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 అంటే మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, రాస్తారోకాలు చేశాడు, బందులు చేశాడు, ప్రతి జిల్లాలో యువబేరి పెట్టి యువతులను జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత అంతమంది ఎంపీలు, ఎంతమంది ఉంటే వైఎస్ఆర్సీపీకి అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామా కూడా చేశారు. జగనన్న ఇంతగా ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈరోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? చంద్రబాబు గారు యూటర్న్ తీసుకుని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి, కానీ ఆయన చెప్పడు. ఆయనకు దమ్ము లేదు, ఇంకొక శాపం కూడా ఉంది. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉంది, నాన్న చెప్పేవాడు. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏం శాపం? ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు నిజం చెప్పరు.
ఈ మధ్య చంద్రబాబు గారు పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. ఆయనకు సూట్ అవ్వని పదాలు, పౌరుషమంట రోషమంట ఏవో మాట్లాడుతున్నాడు. నిజం కాదప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తో కలిశారట. జగన్మోహన్ రెడ్డి గారిని నీకు పౌరుషముందా అని అడుగుతున్నాడు. ఇదే కేసీఆర్ తో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా అదే కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని చూశాడు. అప్పుడు ఏమైంది చంద్రబాబు గారి పౌరుషం? నిద్రపోయిందా? చచ్చిపోయిందా? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అంటే పులైపోదు. పిల్లి పిల్లి పులి పులి పౌరుషం గురించి చంద్రబాబు మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసం కాంగ్రెస్ పార్టీని వదులుకొని సింగిల్ గా బయటకు వచ్చాడు. ఈరోజు చంద్రబాబు గారు ఆరోపిస్తున్నారు, మాకు బీజేపీతో పొత్తుండట, మాకు కేసీఆర్ తో పొత్తుండట, మాకు ఎవరితోనూ పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్సీపీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తాడని దేశంలోని ప్రతి సర్వే చెప్తుంది. సింహము సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు జనసేనతో పాటు కాంగ్రెస్ తో పాటు ఎవరు తోడొస్తే వాళ్ళతో వస్తున్నాడు. ఎవరు నక్క ఎవరు సింహం. చంద్రబాబు గారు అంటున్నారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఈ 5 ఏళ్ళు ప్రజల బాధ్యత ఆయనది కదా, ఈ 5 ఏళ్ళు లోకేష్ బాధ్యత మట్టుకే ఆయనదా, ఈ 5 ఏళ్ళు ప్రజల కోసం ఏమీ చేయలేదు, ఈ 5 ఏళ్ళు చేసింది ఏమైనా ఉంటే ఒక్క లోకేష్ కోసం మాత్రమే చేసుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 40 ఏళ్లలో ఎంత అప్పు చేసిందో ఈ 5 ఏళ్లలోనే చంద్రబాబు గారు అంత అప్పు చేశారు. తండ్రి కొడుకులు కలిపి మన రాష్ట్రాన్ని దోచేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని పొరపాటున కూడా వీళ్ళని నమ్మి మన భవిష్యత్తును వాళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారారూప రాక్షసులు వీళ్ళు. జాగ్రత్త. నిన్నెవరో నాకు ఒక వీడియో చూపించారు, దాంట్లో పప్పు గారు చెప్తున్నాడు పప్పు లోకేష్ చెప్తున్నాడు పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మన ఊరి మనం వేసుకున్నట్టే అని చెప్తున్నాడు. ఇంకొక వీడియోలో బంధుప్రీతి మతపిచ్చి కులపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని. అవునా తమ్ముళ్ళు, అవునా తమ్ముళ్ళు అని కూడా అడుగుతున్నాడు. నిజంగానే మన భవిష్యత్తుని వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. జాగ్రత్త. 600 పైగా హామీలు ఇచ్చాడు
గత ఎన్నికల్లో చంద్రబాబు గారు ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు. వాటికి సమాధి కట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని మళ్ళీ కొత్త హామీలు, మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్తున్నారు. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని ముఖం మీద చెప్పండి. 4.5 సంవత్సరాలు ఏమీ చేయలేదు ప్రజల కోసం, ఒక్క లోకేష్ కోసమే, హెరిటేజ్ కోసము, తెలుగుదేశం నాయకులకు నాయకుల కోసమే పనిచేసుకున్నారు. ప్రజల కోసం ఏ మేలు చేయలేదు. ఆఖరి 4 నెలల్లో మాత్రం పసుపు కుంకుమాట, పెన్షన్ పెంపట, భృతి అట, చేపలకు ఎరవేసినట్టు మోసపోతారా? చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్టు కాదు, దమ్ముంటే, నిజంగానే చంద్రబాబు గారికి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునే దమ్ముంటే అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఏ ఫీజు అయితే కట్టారో ఆ ఫీజు మొత్తము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్ల కోసం మీ ఇంటికి వస్తే ముందా బాకీ కథ ఏమిటి అని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తామన్నారు. అంటే ఈ 5 ఏళ్లలో ఆడపిల్లలను కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వస్తే ముందా బాకీ కథ ఏమిటి అని అడగండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు, అది కూడా ఎన్నికల్లోపే ఇమ్మని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామని కూడా చెప్పారు, అది కూడా ఎన్నికల్లోపే ఇమ్మని చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. ఇంటికి ఒక ఉద్యోగం అని వాగ్దానం చేశారు, లేదా 2,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ లెక్కన నెలకు 2,000 x 5 సంవత్సరాలు ఎంతైంది? 120,000 అయింది. అంటే అక్షరాల 120,000 రూపాయలు చంద్రబాబు గారు మీకు బాకీ ఉన్నారన్నమాట. తెలుగుదేశం వాళ్ళు ప్రచారానికి మీ ఇంటికి వస్తే అడగండి, ముందా బాకీ తీర్చమని అడగండి. 3 సెంట్ల భూమి ఇస్తానన్నాడు ప్రతి పేదవాడికి, పక్కా ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు, ఇచ్చారా? 1,000 ఎకరాలు అమరావతిలో, విశాఖపట్నంలో ఎక్కడ దొరికితే అక్కడ స్వాహా చేస్తారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీకే రాసిమ్మని చెప్పండి, ఎన్నికల్లోపు మీ పేరు మీద రాసిమ్మని చెప్పండి. రైతులకి, డ్వాక్రా మహిళలకి, చేనేతలకి ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. అంటే మీ రుణం ఎంతుందో చంద్రబాబు గారు మీకంత బాకీ ఉన్నాడన్నమాట. ఆ బాకీ మొత్తము తీర్చమని అడగండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకొని వస్తారు మీ ఇంటికి, మీ ఓట్లను డబ్బు పెట్టి కొనడానికి. అమ్ముడుపోతారా? నిజానికి వాళ్ళు ఎంత డబ్బిచ్చినా కూడా మీ బాకీ తీరమని చెప్పండి. వాళ్ళు మీకు ఇచ్చిన హామీలకు మీ బాకీ తీరదు. ప్రతి హామీ వసూలు చేయండి, ముందు బాకీ సంగతి ఏమిటి అని తేల్చండి. ఈ తొమ్మిదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయాలే చేశారు. ఈ 9 ఏళ్లు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు, వాళ్ళ సమస్యలు విన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, గనుకనే మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు 700 మంది కూడా చనిపోయారు. ఆ బాధను భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక రాజశేఖర్ రెడ్డి గారితో పాటు 700 మంది ప్రజలు చనిపోయారంటే ఎందుకు చనిపోయారు ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన అద్భుతమైన పథకాలకు రూపకల్పన చేసి వాటిని అద్భుతంగా అమలు చేసి చూపాడు కనుక. అవునా? మళ్ళీ ఆ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న రావాలి.
కావాలి, చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగన్ అన్న రావాలి. మళ్ళీ ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ప్రజలకు మేలు చేసేవాడు కావాలి అంటే జగన్ అన్న రావాలి. అవినీతి పోవాలి అంటే జగన్ అన్న రావాలి. కొడుకు మాత్రమే ఉద్యోగం ఇచ్చిన వాడు పోవాలంటే జగన్ అన్న రావాలి. 14 రావణాసుడు పోవాలంటే జగన్ అన్న రావాలి. వ్యవసాయం పండుగ కావాలంటే జగన్ అన్న రావాలి. అందుకే ఈసారి మీ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు తాన గుర్తు మీద వేయమని మా ప్రార్థన. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు, ఏమొచ్చింది? కరువు వచ్చింది. బాబొస్తే కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు కావాలి. బై బై బాబు. ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు. 11వ తేదీ ఎన్నికలున్నాయి, 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో, ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకోండి, ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకోండి. ఆయన కొడుకు మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వమని మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్న బాలశౌరి, ఎంపీ అభ్యర్థి అన్న బాలశౌరి గారు, వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా ఆదివాసీ సంఘం అధ్యక్షులు 17వ వార్డు కౌన్సిలర్ ఏల్చూరు వేణుగోపాలరావు గారు ఈ రోజున మన ప్రియతమ నాయకురాలు షర్మిల అమ్మగారి చేతుల మీదుగా ఈ రోజున పార్టీలోకి సగర్వంగా స్వాగతం చెప్తున్నాం. అలాగే నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి పోస్టర్ను కూడా మన ప్రీతమ నాయకురాలు సోదరి షర్మిల గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది.